జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై వైసీపీ నేత ముద్రగడ పద్మనాభం హాట్ కామెంట్స్ చేశారు. పిఠాపురం నుండి పవన్ కళ్యాణ్ ఓడిపోవడం ఖాయమని జోస్యం చెప్పారు. ముద్రగడ కౌంటర్లకు రివర్స్ కౌంటర్స్ వేశారు జనసేన నేతలు. ఓడించడం ఖాయం సార్, అందులో ఏం అనుమానం లేదు సార్. ఈ పిఠాపురం ఓటమితో పార్టీ కూడా ప్యాక్ చేస్తారు సార్, ఏం అనుమానం లేదు సార్. ఈ సినిమా వాళ్ళకి అవకాశం ఎవరు సార్? ఓడించి చూద్దాం, ఎలా ఓడిస్తావు చూద్దాం. కాపులందరూ ఏకతాటి మీదకి వస్తారు, నీ గురించే వస్తారు. మళ్ళీ పిఠాపురంలో ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గెలుస్తారు. మేము కూడా వెళ్తాం అక్కడ ఎలక్షన్కి. మా ఎలక్షన్ వదిలేసాను అక్కడికి వెళ్తాం. ఎందుకంటే మేము ఆయన అవమానించిన మా నాయకుడిని గెలిపించుకోవడానికి జనసేన పార్టీ సర్వం వడ్డి గెలిపించుకుంటామని తెలియజేస్తాం. నీకు దమ్ము ధైర్యం ఉంటే పిఠాపురం నియోజకవర్గంలో వచ్చి ప్రచారం చేసి పవన్ కళ్యాణ్ గారికి వ్యతిరేకంగా ఏదన్నా మాట మాట్లాడితే జన సైనికుల రియాక్షన్ ఎలా ఉంటుందో మీరు ఖచ్చితంగా చూస్తారు. సంతానలేమి సమస్యతో బాధపడుతున్నారా? చింతించకండి. సుమారు 90,000 జంటలకు ఆనందం నింపింది ఒయాసిస్ ఫర్టిలిటీ. ఈ రోజే 7825893600కి కాల్ చేయండి. సంతానోత్పత్తి చికిత్సపై భారీ డిస్కౌంట్లు పొందండి. గుడ్ న్యూస్ చెప్పండి. జనసేన పార్టీని భూస్థాపితం చేయడం అనేది నీ వల్ల, నీ బాబు వల్ల, నీ నాయకుడి వల్ల కూడా అవదు. గుర్తుపెట్టుకోండి, పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో 100,000 ఓట్ల పైన మెజార్టీతో గెలవబోతున్నారు. నీ దమ్ముంటే ఆయన గెలుపుని ఆపగలదు. రేపు పొద్దున పవన్ కళ్యాణ్ గారు అవకాశం వస్తే ముఖ్యమంత్రి కూడా కాబోతున్నారు. మీకు ఆ దమ్ము ధైర్యం ఉంటే, నీకు నీ నాయకుడికి ఉంటే కనుక దమ్ము ఉంటే ఆపు చూడండి. ఇంపాసిబుల్. పనిచేసేవాడికే పట్టం కట్టట్లేదు ప్రజలండి. 6 నెలలకి సంవత్సరం వచ్చేవాడు పట్టం కడతారా సార్? అంత అమాయకులా సార్? మనకన్నా తెలివైన ప్రజలు సార్. ప్రజల కష్టాల్లో పాలు పంచుకున్నవాడికే ఇక్కడ స్థానం ఇస్తారు సార్. ఎవరన్నారు? మేమంతా కలుస్తూనే ఉన్నాం, మేమంతా కలుస్తూనే ఉన్నాం. పవన్ కళ్యాణ్ గారు ఎన్నిసార్లు గారు ఫోటోలు కూడా చూసుంటారు మీరు. ఎప్పుడు కావాలంటే అప్పుడు కలుస్తాం మేము. అపాయింట్మెంట్ ఉంటుంది ఎవరికైనా. ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి రోజు వచ్చి బుధం మీద చేసి కూర్చుంటే పద్మనాభం గారికి వచ్చి ఏం పద్మనాభం గారు బాగున్నారని రోజు కౌగులించుకుంటానంటే మరి మీరు ఎందుకు ఒప్పుకుంటూ వెళ్ళిపోయారు? ఇప్పుడు పిఠాపురంలో ప్రజల్ని 100,000 రూపాయలు లక్ష్యపెట్టుకుంటారంటే జగన్ గారని చెప్పేసి చాలా నీచాతి నీచంగా వారు ఆరోపణ చేయడం తప్పు సార్. ఈ ఓటర్లందరూ అమ్ముడైపోయి బాప్తు కదా, మనకు అమ్ముడైపోయే జబ్బు మనకు ఉందండి. ఆ జబ్బును ఎదుటి వారికి అంటగట్టడం అనేది చాలా తప్పు సార్. అది ఉపసంహరించుకోవాలి వాడు. చాలా ప్రజల్ని అందరినీ కూడా ఒకే గాడి కట్టడం అన్నది చాలా తప్పు సార్. ఈరోజు ముద్రగడ పద్మనాభం గారు సోహలో ఉండి మాట్లాడుతున్నారో లేదో నాకు తెలియదు, కానీ 2019లో నాకు టికెట్ ఇచ్చారు. 2024లో కూడా నాకంటే కోటీశ్వర్లు ఉన్నా కానీ నాకు మళ్ళీ టికెట్ ఇవ్వడం జరిగింది. 19 నానేజ్ దగ్గర ఏం డబ్బులు ఉన్నాయని టికెట్ ఇచ్చారు. ఏ రైట్తో మాట్లాడుతున్నారో, కులం నాయకుడిగా మాట్లాడుతున్నాడా, వైసీపీ నాయకుడిగా మాట్లాడుతున్నా ముందు చెప్పాలి. ఇదే జగన్మోహన్ రెడ్డి నన్ను 150 కోట్లు అడిగాడని చెప్పాడు. మరి ఎలా వెళ్తావు నువ్వు 150 కోట్లు అడిగినప్పుడు? అంటే డబ్బులు మీకు ఏమైనా ఇస్తానన్నారు. ఇప్పుడు ఎందుకు వెళ్ళారు మీరు? ఏం ఆశించలేరు మీరు అని అడుగుతా ఉన్నాం.